ప్రపంచ శాంతిదూత మదర్ థెరిసా త్వరలోనే దైవదూతగా అవతరించనున్నారు. థెరిసాలో అతీత శక్తులు దాగి ఉన్నాయని గతంలోనే గుర్తించిన వాటికన్ వచ్చే సెప్టెంబర్లో సెయింట్ హుడ్ ప్రదానం చేయనుంది. మదర్ థెరిసాకు దైవత్వాన్ని అందించే ఘట్టానికి రంగం సిద్ధమైంది. మిషనరీ చారిటీస్ ద్వారా పేద ప్రజల సేవలో తరించిన మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ గౌరవాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 4న మదర్ కు సెయింట్ హుడ్ ను పోప్ ఫ్రాన్సిస్ అధికారికంగా ప్రదానం చేయనున్నారు. రోమ్లో జరిగే కార్యక్రమంలో థెరిసా దైవదూతగా మారతారు. జీవితం మొత్తాన్ని పేదలకు అంకితం చేసిన మదర్ థెరిసాకు అతీత శక్తులున్నాయని నమ్ముతారు. క్రిస్టియానిటీలో సెయింట్ హుడ్ హోదా ఇవ్వాలంటే ఆయా వ్యక్తులు అద్భుతాలు మహిమలు సృష్టించుండాలి. థెరిసా జీవించి ఉన్న కాలంలో ఇవన్నీ జరిగాయని విశ్వసిస్తున్న వాటికన్ థెరిసాను దైవదూతగా గుర్తిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. యుగోస్లేవియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్కత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్ల పాటు పేదలు రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం పొందారు. ఆమె చేసిన సేవలకు 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1997లో కోల్కత్తాలో మదర్ తుదిశ్వాస విడిచారు.